విజయనగరం జిల్లా గర్విడి గ్రామంలో శ్రీరామ్ ఆఫీసర్స్ క్లబ్ భవనంలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయనగరం జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శ్రీనివాసరావు, లక్ష్మణరావు, విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా చెప్పారు, ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి చెందిన ప్రాంతం. ఇవాళ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవాళ మనం ఇబ్బందులు పడుతూ ఈ ప్రాంతంలో ఈ పరిశ్రమ తాలూకు పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ ఇవాళ గర్వీడి మనం అభివృద్ధి చేసుకోవాలి, గర్వీడి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఇవాళ అనేక కార్యక్రమాలు చేసుకోవాలి. తప్పకుండా మీకు ఏదైతే ఎన్నికల్లో మాటిచ్చామో, ఏదైతే ఆ రోజు ఇంద్రమ్మ కాలనీలోకి వచ్చి ఇంద్రమ్మ కాలనీని పూర్తి స్థాయిలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేస్తామని చెప్పామో, ఇవాళ ఇప్పటికే సుమారు 1,40,000 రూపాయల డబ్బు శాంక్షన్ చేసి పెట్టాం, ప్రతిపాదన తయారు చేస్తాం. తప్పకుండా ఆ కార్యక్రమాలు కూడా కొద్ది రోజుల్లో ఏవైతే కరోనా బాధ నుంచి కొన్ని ఇబ్బందులు తొలిగితే తప్పకుండా ఆ కార్యక్రమాలు మొదలు పెడతాం. అలాగే ముఖ్యంగా గరీబ్ ప్రాంతానికి సంబంధించి, గరీబ్ ఊరికి సంబంధించి అటు కిందపాక కానీ మేనపాక కానీ టోటల్గా మొత్తం ప్రాంత పంచాయతీ పనులంతా కూడా ప్రతి ఒక్కరికి పాపం నిర్మించే కార్యక్రమం గతంలోనే చేస్తాము. ఇంకా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా చేసే కార్యక్రమం చేస్తున్నాం. మరి ఆ అధికారులతో మాట్లాడడం తప్పకుండా మీ అందరికీ కూడా ఎక్కడెక్కడైతే విద్యుత్ ఇబ్బందులు వచ్చే రాత్రులు తప్పకుండా ఆ కార్యక్రమం మనమే ఇంత కరోనా కార్యక్రమంలో కూడా ఆ కార్యక్రమం చేసాం, మీ అందరికీ తెలుసు. కాబట్టి మీ అందరూ ఆలోచన చేయండి. ఏదైతే గతంలో లాగా, గతంలో నాయకుల్లాగా, గతంలో పార్టీలో ఉన్న వ్యక్తుల్లాగా కాదు, ఏదైనా ఒక మాట ఇచ్చామంటే ఆ కార్యక్రమం ఒక రోజు లేటైనప్పటికీ కూడా తప్పకుండా ఆ కార్యక్రమం చేస్తాం. మీకు ఇవా అన్నిటికంటే ముఖ్యమైనది, అన్నిటికంటే గర్వ కావాల్సింది, అన్నిటికంటే చాలా ముఖ్యమైన మహిళలందరికీ కూడా తెలుసు.